ముఖ్యంగా ఈరోజు ఉద్యానవనంలాంటి ఈ ఉద్యానంలో బోరివేలాన విలేజ్ లో ఉద్యానం, ఈ ఉద్యానం ఇంతకు ముందు చెప్పాను నేను, అంటే ఈ దిస్ ఈస్ బార్ ఆఫ్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. యెస్టర్డే వి హావ్ సీన్ ఎ చైల్డ్ కాజు ప్లాంటేషన్ అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్. సో అవర్ విలేజ్ స్టైల్స్ ఉద్యానంలోనే 46% ఉంది. రీసెంట్గా మనకి సర్వే చేసి 13% అని చెప్పారు, కాబట్టి అది కొంచెం ఆలోచించాలి మనం. దీస్ ఆర్ ఎఫెక్టెడ్ విలేజెస్ అని ఉద్యానం, దాదాపు 120 గ్రామాలు, 150,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. దానిపైన కదలికి లేకుండా అయిపోయింది. అక్కడ కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ సుజనా చౌదరి గారు, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే, మనకి ఇప్పుడు మనకి ఐసీఎంఆర్ ఒక రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అది మినిస్టర్ ఆఫ్ హెల్త్లో ఉంటుంది. రీసెంట్ జాన్యువర్ తరుణ పవన్ కళ్యాణ్ గారు కొన్ని గవర్నమెంట్ కొన్ని రిక్వెస్ట్ చేస్తారు, మాస్ స్క్రీనింగ్ చేయమన్నారు. మాస్ స్క్రీనింగ్ గవర్నమెంట్ సీనియర్ లీడర్షిప్ ఆఫ్ ప్రథమ హాస్పిటల్ మెడికల్ ఫ్రెటర్నిటీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. బిఫోర్ స్విచింగ్ ఇన్ టు తెలుగు, సో లైక్ టు సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ది వే ఫ్రమ్ హార్వర్డ్ టు ఉద్యానం టు వైజాగ్ అని హోల్ హార్టెడ్లీ ఐ థ్యాంక్ యూ లాట్ ఆన్ ద పాత్ టువర్డ్స్ ఎ సొల్యూషన్, టువర్డ్స్ ఫైండింగ్ ఎ సొల్యూషన్ ఫర్ ఉద్యానం నెఫ్రోపతి. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఉద్యానం నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్నాయి కారణాలని కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది, ఈ ఉద్యానం ఇవన్నీ నేను కదలటానికి ముఖ్య కారణం నేను ఐ వాజ్ డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ కాల్ తమ్ముడు. When it ran successfully, just we want to do a celebrate a function there. But instead of celebrating a function, I told my team to address any social issue or something, can we divert those funds to that particular issue? Then we found out about Nalgonda fluorosis. నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో, ఈ ఉద్యానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ చేయను, ఇవన్నీ ఎందుకు చేయనంటే మనకు కావాల్సింది అక్కడ మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం, దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని అంటే దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పచ్చు, అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా దీన్ని ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలామంది నేను తిడుతూ ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి అని కదా, నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకుంటున్నాను. దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, అంటే ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం చేసే పోరాటం చేసే మనుషులు ఉన్నారు, కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనిషి లేరు, సంఘటితమయ్యే శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతాను, మానవత్వమే మొదటిది, మానవత్వం లేకుండా ముందు మనుగుడికి సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ సబిశెట్టి,
and they moved because they are somewhere deep down, the humanity moves us, no matter from where we come from, away from the continents. I think it's humanity which edi. At least ఈ సాధ్యం ఎంతవరకు సాధ్యమే దీన్ని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నానని మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు, అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నేను ఉద్దేశం ఏంటంటే, ఏదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసేవాడిని. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్ చేస్తుంది. దయచేసి దీన్ని ఎవరు పొలిటికలైజ్, పొలిటికల్ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధులు బారిన పడుతున్నారు. ఎందుకంటే నాకు నా ఇంట్లో బిడ్డ బయట నా కొడుక్కి ఇది బాధ వస్తే నేనేం చేయగలను, నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు, అందుకే నేనేం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన. అలాగే ఇదేదో దారి పొడుగుతూ ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే నా ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను, దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ, డాక్టర్ కృష్ణమూర్తి గారు కానీ, అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను మీకు సాల్యూట్ చేస్తున్నాను. మీరందరూ తీసుకొచ్చారు, అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ, నేను మీలో ఒకటి తప్ప నేను ఒక్కడిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను.